సేన. నమస్కారం. తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. మంచిగున్నారా? జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకపోతా. మేడం గారు ఆ ఫైల్స్ వస్తున్నారు. ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా పడుతుంది టైం? ఎక్కడామె? నమస్తే మేడం. జర మా పేపర్ల మీద సైన్ చేస్తే. మేడం, గోపాల్. రియల్ ఎస్టేట్ గోపాల్? గోపాల్ రియల్ ఎస్టేట్స్. ఆ బేగంపేట ప్లాన్ కోసం. ఓ అదా, మీకు ఆ సెవెంత్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి. అంతేకాదు, 5-6 ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు. సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్. సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందు ఆ 5th-6th ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తలకాయ తెగిపోద్ది. ఏంద్రా దూకుడు, మేడం గారితో అట్టానా మాట్లాడేది? వీళ్ళు ఇంతే మేడం, నరకడం తప్ప మాట్లాడడం చేతగానళ్ళు. క్షమించండి, అనవసరంగా గూడుతో పోయేదానికి గుడ్డల్దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం? చిన్న సంతకం. మీకెంత కావాలో చెప్పుండ్రి, సెటిల్మెంట్ చేసుకుందాం. కమిషనర్ గారు, ఇక్కడెవరో రియల్ ఎస్టేట్ గోపాల్ అంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు. వచ్చాడా? ఎందుకు మేడం అనవసరంగా గూడుతో పోయేదానికి గుడ్డల్లాగా తెచ్చుకోవడం? చిన్న సంతకమే కదా. ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు, ఆల్టస్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం. 3 వచ్చేయండి. మంచిది మేడం, వస్తా. నమస్తే మేడం. నమస్తే. ఏయ్ లేండ్రా, కూర్చోండి. పర్లేదు, ఇక్కడ కూర్చుందాం. రండి మేడం, ఛాయ్ చెప్పమంటారా? ఇప్పుడే తాగాను, మా ఆఫీసు కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు నచ్చారు మేడం. లేకపోతే ఏంటి మేడం, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు? మీకు చదువుకుంటున్న బిడ్డలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా. ఇదిగో తీసుకోండి మేడం, ఇందులో 50,000 ఉన్నాయి. అన్నట్టు వీడు మా అబ్బాయి, నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు. జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు. మీరు చూసుకోండి, నాకు అవతల ఆఫీస్లో బోల్డ్ పనులున్నాయి, వస్తాను. అవునరా, ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను, కొంచెం రుచి చూపించరాదు? అక్బర్ భాయ్, జరా రానా. ఈరోజుకి సర్వీస్ క్లోజ్ చేసి జీ. దాంట్లో 50,000 ఉన్నాయి, డ్యామేజ్ ఖర్చులు కొంచెం. లేలో బాయ్. చెయ్యండ్రా పాయా.
ఈ దెబ్బతో మా ఆఫీసులో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా. ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కడు నమస్కారాల మీద నమస్కారాలే. ఆ ఆఫీసులో పన్నుండబట్టి గానీ నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యేవాళ్ళం కాదురా. ఈసారి ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా, చూడాలి. ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందలిస్తారు, మీరేమో మందులేస్తున్నారు. అసలు మీరు పేరెంట్స్ అయినా? నువ్వు అసలు మా కూతురువేనా? ఈ రోజుల్లో వీళ్ళంటి వాడు ఇంటికి ఒకటి ఉంటే గానీ పనులు జరగవు. జరగవు జరగవు అంటే వీళ్ళకు రౌడీలా తయారు చేస్తారా? ఇది ఇంతటితో ఆగదు కదా. ఆ దెబ్బలుతున్నాడు గమ్మునుంటాడా? రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు. వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు, చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం. దేవుడా, వీళ్ళ నువ్వే కాపాడాలి. నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం, మాకు చేతనైంది మేము చేస్తాం. నానా, ఈ బీసీ నాటిదంతా ఉంటే మనం కూడా పురాణ కాలం కెళ్ళిపోతాం. అర్జెంటుగా దీనికి శాలిటీ చూసి బయటికి పంపించండి. ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందుకు పోదాం. రై, చిన్నాడువైన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసావురా. ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా, ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరి. అవునవును. అరే సిగ్గుపడుతుంది. అరే మీనాక్షి పెళ్లి కూతురాయనే, మా మీనాక్షి పెళ్లి కూతురాయనే, పిప్పి డుమ్ డుమ్ డుమ్, పిప్పి డుమ్ డుమ్ డుమ్, పిప్పి డుమ్ డుమ్ డుమ్. ఆగండి. ఏంటి అంతలా వచ్చావు? కాంపిటీస్ ట్విస్ట్ ఏమేవో కదా. ఆ చేసేదేదో తొందరగా చేసేయండి, వీడి గొడవ తప్పుతుంది. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా. ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ని నమ్ముకోవడం అంత మంచిది కాదు. ఏదైనా మనాళ్లలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది.